ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే ఎక్కువ రస జరగదు. కానీ వాస్తవాలను దాటి అవాస్తవాలు చెప్పుకుంటూ పరనింద స్వోత్కృష్ట చేస్తేనే ఇట్లా జరుగుతుంది. ఇక్కడ జరిగింది జరుగుతుంది ఏంటనేది చూస్తే కొద్దిగా నేపథ్యం వెనక్కి వెళితే స్థానిక సంస్థల ఎన్నికలు ఒకసారి మనం పరిశీలిస్తే జగన్ రెడ్డి గారు అయిష్టంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఒప్పుకున్నారు. కారణం ఏంటంటే ఆర్థిక సంఘ నిధులు మురిగిపోతాయి అనే కారణంతో. అప్పుడు ఆయన వచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే మంత్రులకి, మీరు మీ మీ ప్రాంతాల్లో 90% గెలుచుకున్న రాకపోతే మీరు అట్నుంచి ఇంటికి వెళ్ళిపోండి అని ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశం నువ్వు ఒకందుకు చెప్తే వాళ్ళు ఒకందుకు తీసుకున్నారు. ఇక ఏ రకమైన అరాచకాలు జరిగినాయో మనం చూసాం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ నేపథ్యంలో కుప్పంలో కొంత గెలవటం జరిగింది. వైసీపీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరంగా అక్కడ ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. తెలుగుదేశానికి చెందిన కొంతమంది క్యాడరు కొంత దారి మళ్ళిన విధానం కనపడింది. తద్వారా వైసీపీ అక్కడ పాగా వేయగలిగింది. ఆ నేపథ్యం నుంచి చూస్తే మనం కుప్పం కూడా కొట్టాలి అనే కసి పెరగటం వైసీపీలో. దానికి తగ్గట్లుగా ఒక అభ్యర్థికి, నువ్వు కానీ అక్కడ కుప్పం గెలుచుకొని వస్తే నీకు నెక్స్ట్ మనం గెలిస్తే నీకు మంత్రి పదవి అని ఒక ఆఫర్ ఇవ్వటం అనేది ఓపెన్ గానే జరిగింది. జగన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఉంది, ఆన్ రికార్డ్ ఉంది. ఈ నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు పర్యటన పెట్టుకున్నారు. 3 రోజుల్లో మొట్టమొదటి రోజు పర్యటన రోజు జరిగిన సంఘటన మనం చూస్తే, మరి చంద్రబాబు నాయుడు వస్తున్నారని పెట్టారా లేకపోతే కాకతాళీయంగా అక్కడ ఉన్నాయో తెలియదు, కానీ వైసీపీ జెండాలు ఇళ్ల మీద కట్టుకున్న జెండాలు అత్యధికంగా కనపడితే ఆ జెండాలు చూసి తెలుగుదేశం వాళ్ళు జెండాలు తీయమని అడగటం జరిగింది. వీళ్ళు తీయమంటం జరిగింది. అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దానికి తోడు తెలుగుదేశం పార్టీ తోరణాలు కడితే, తోరణాలు కట్టిన చోటే వైసీపీ వాళ్ళు కూడా తోరణాలు కట్టారని తెలుసు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనం రాజకీయ చర్చ చేయాల్సి వస్తే జెండాలు తోరణాలు చూసినంత మాత్రాన్ని రాజకీయ నాయకులు బెదిరిపోయి మనం ఉన్నప్పుడు ఎదుటి పార్టీ వాడికి కట్టకూడదు, ఎదుటి పార్టీ వాడికి కనపడకూడదు అనే మనస్తత్వం అనేది ప్రజాస్వామ్యంలో వాంఛనీయమైన పరిణామం కాదు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా జనసేన ఫ్లెక్సీలు ఎక్కడ కట్టినా తీసేసేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడాను మొన్న మేము ఇప్పటిలో సభ పెడితే దానికి సంబంధించి మేము వారధి మీద, కనకదుర్గ వారధి మీద పెట్టిన ఫ్లెక్సీలు కూడా తీసేస్తారు. ఏంటంటే పర్మిషన్లు ఇవ్వంటారు. పర్మిషన్లు అడిగితే పర్మిషన్లు ఇవ్వరు, సాగదీస్తారు. పెట్టిన వాటినేమో తీసేస్తారు. ఈ రాజకీయ సంస్కృతి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచే ప్రబలింది. గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇప్పటి సంస్కృతి లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీల ప్రకారం చేసుకునేవాళ్ళు 1 రోజులో 2 రోజులో 3 రోజులో ఉండేది. తర్వాత ఆ పార్టీల వాళ్ళ జెండాలు పీక్కుపోవటం, ఆ ఫ్లెక్సీలు ఉంచితే కొన్నాళ్ళు ఇచ్చేవాళ్ళు, జనాలు కూడా పట్టించుకునేవాళ్ళు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు తీసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎదుటివాడి జెండా కానీ ఎదుటివాడి కానీ ఫ్లెక్సీ కానీ కనపడకూడదనే ఈ విపరీత ధోరణి పెరగటం అనేదే ఇప్పుడు ఈ గొడవకు నాంది. రెండో కారణం ఏంటంటే 175కి 175 కాన్సెప్ట్ వచ్చి కుప్పం కూడా కొట్టాలి, చంద్రబాబు నాయుడు ఓడించాలనే ఒక కాన్సెప్ట్ ఒక మంత్రి ఒక మనిషికి మంత్రి పదవి ఆఫర్ చేయటం, ఆ యువకుడు అతి ఉత్సాహం చూపించడం, మొట్టమొదటి రోజు జరిగిన ఆ యొక్క ఘర్షణ వాతావరణానికి నిరసన తెలపాలని చెప్పేసి చంద్రబాబు ఊరేగింపు ఉన్న సమయంలోనే వైసీపీ కార్యకర్తలందరినీ రమ్మని పిలుపునిచ్చి అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం, అక్కడ వైసీపీ జెండాలు మళ్లీ ఎగరటం, ఇదంతా కూడా ఘర్షణ వాతావరణం కారణమైంది. ఇదంతా కూడా వైఫల్యానికి నాడే గాని నేడే గాని లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, అంటే స్టేట్ ఫెయిల్యూర్, ప్రభుత్వం యొక్క పాలన వైఫల్యము. ఈ మొత్తానికి బ్లేమ్ వెళ్ళేది ప్రభుత్వానికే. ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, చేతకానితనం, పాలనా సామర్థ్యం లేని విధానాలకి ఇది పరాకాష్ట. ఇక్కడ పోలీసులు నేను బ్లేమ్ తెలుసుకోవాలి. ప్రభుత్వం తన పని తను చేయాలి, తన కార్యకర్తలను అధికార పార్టీ నియంత్రించుకోవాలి. నిరసన వ్యక్తాలు చేయటం వేరు, కానీ ఎదుటి వాడిని కవ్వింపు చర్యలు చేయటం వేరు. ఇక్కడ జరుగుతున్నది కవ్వింపు చర్యలు, అవి వాంఛనీయం కాదు. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా తన స్థాయిని దాటి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ఈ మధ్య కొద్దిగా బ్యాలెన్స్ కోల్పోవడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో 2019 పరాజయం తర్వాత, అంతకు ముందు అట్లా ఉండేది కాదు. ఎక్కడో ఒకటో అరా తన ఇంటి దగ్గరికి కలవడానికి వచ్చిన
ఆ క్షురకర్మకులను ఏదో ఒక మాట జారనేది ఒక మాట వచ్చింది తప్పితే ఇతరత్ర ఎప్పుడు మాట రాలేదు. ఏంటి తమాషాలు చేస్తున్నారా నా దగ్గర అన్న మాట వచ్చింది. కానీ మామూలుగా ఆయన నోరు చాటలేదు. కానీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అమరావతి ప్రాంతంలో అక్కడ కూడా నోరు జారారు. ఇప్పుడు కూడా నిన్న కూడా నోరు జారారు. మనకు ఒకసారి నేపథ్యం తీసుకుంటే ఓటుకు నోటికి నీకు పోలీసులు ఉన్నారు నాకు పోలీసులు ఉన్నారు అంటే నేను నీకు 6 లక్షల మంది పోలీసులు ఉంటే నాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు నోటంటే శోభన ఇవ్వదు. రా చూసుకుంటే దమ్ముంటే చూసుకున్నారా రా డీజీపీ రా ఏసీ ఎస్పీ రా పొంగనూరు పుడింగి అని సవాళ్లు వేయటం కూడా బహిరంగంగా ఆయన స్థాయికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి స్థాయికి శోభనీయం కాదు. ఆయన వయసు రీత్యా కూడా ఆయన ఉన్నత విలువలు చూపించాల రాబోయే యువతరానికి. కానీ ఆయన కూడా ఎందుకో గాడి తప్పుతున్నాడు. ఇవన్నీ దేనికి సింబల్ అవుతున్నాయంటే రేపు జరగబోయే సాధారణ ఎన్నికలు హింసాత్మకంగా మారటానికి రాష్ట్రంలో ఆస్కారం ఉంది. కుప్పం కూడా ఇప్పుడు సమస్యాత్మకమైన నియోజకవర్గంగా మారింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ రకమైన వాతావరణంగా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రబలితే హత్యలు జరుగుతాయి, దాడులు జరుగుతాయి, అవాంఛనీయ సంఘటనలు జరగటానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ తరహా విధానాల్లోకి వెళ్ళిందా అనేది నాకు ఇప్పుడు డౌట్ సందేహం వస్తుంది. ఏ మనిషికైనా స్వేచ్ఛగా తిరిగి హక్కు ఉంది, స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు ఉంది. దాన్ని గౌరవించకపోవటం అధికార పార్టీ యొక్క తప్పిదం. ఇందులో నో డౌట్ మా పెద్దాయన గోవింద రెడ్డి ఎన్ని చెప్పినా వారి తప్పులు వారి బహిరంగంగా కనబడుతుంది. అది తప్పే చంద్రబాబు నాయుడు గారి యొక్క దాన్ని కూడా చంద్రబాబు నాయుడు కూడా పిలిపించాడు సార్ కేడర్ మొత్తం రమ్మని. వైసీపీకి పిలిపించింది, చంద్రబాబు నాయుడు పిలిపించాడు కేడర్ మొత్తాన్ని కుప్పని రమ్మని. ఎందుకు అంత అవసరం ఏంటి? ఇక్కడ ఆ యుద్ధ వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఏంటి? ఇవాళ 3వ రోజు ఉంది పర్యటన. ఇవాళేమో వైసీపీ వాళ్ళేమో బంధుకు పిలిపిస్తున్నారు. సభ్య సమాజం మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నారు అంటే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలని విస్తరింప చేస్తున్నారా? అసలు మీ పొలిటికల్ పార్టీలా ఫ్యాక్షనిస్ట్ పార్టీలా? మీరు ఫ్యాక్షనిస్ట్ లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇంత వ్యక్తిగత శత్రుత్వాలు ఎందుకు? ఒక జెండాని చూసేటప్పటికే మీకు ఇంత భయాలు రావటం ఏంటి? ఇప్పుడు మేము కూడా వెళ్ళాం కదా, మేము జగన్ రెడ్డి గారి సొంత జిల్లాకి వెళ్ళాం కదా, కౌలు రైతు భరోసేతర చేశాం కదా, మాకేమిటువంటి ఘర్షణ వాతావరణం రాలేదే. మేము విధానపరంగా వెళ్ళాం, విధానపరంగా అక్కడ చేయాల్సిన పనులు చేసాం, బయటకు వచ్చేసాం. మేము ఎవరు కవ్విచ్చినా ఎవరు మమ్మల్ని ఉద్రేకపరిచినా మేము మిగతా విషయాలు ఏది పట్టించుకోలేదు. మేము వెళ్ళిన పని మీదే ఫోకస్ పెట్టాము. కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు జరుగుతుంది? ఇదే ఇప్పుడు మనం ప్రశ్నించాల్సిన అవసరం, దీన్ని మనం విమర్శించాల్సిన అవసరం, తప్పు ఎవరిదైతే వాళ్ళని నిర్ధారించాల్సిన అవసరం. నాకు తెలిసిన మట్టికి ఇక్కడ తప్పు రెండు వైపులా జరుగుతుంది. ఒకళ్ళేమో తమ జారిపోయిన ప్రతిష్టను కాపాడుకోవడానికి ఒకళ్ళు తిరుగుతున్నారు, ఆ ప్రతిష్టను ఇంకా మసకబార్చాలని ఇంకోళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాతావరణంలో